Hello friends, welcome to Tech Facts in Telugu YouTube channel. Nenu mi Rafee. Friends, iroju nenu meeku oka very very interesting TV ni unbox chesi dinki sambandhinchina naa quick review ni share chestanu. Actually ga idokka chinna TV, adi kuda smart TV. Just 24 inches maatrame untundi. Idi general ga evarku suit avutundante chinna chinna gadullo unde maalaga best example maala ante chinna chinna quarters lo unde vallaki. అలాగే చిన్న రూమ్స్లో అంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో చిన్న చిన్న గదుల్లో ఉంటారు కదా స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఒక చిన్న టీవీని పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ముఖ్యంగా షాప్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ టీవీ అన్నమాట అది కూడా దీంట్లో అన్ని రకాల ఓటీటీ యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి అండ్ హెచ్డీ టీవీ మంచి బ్రాండింగ్ అండ్ తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు సో అదే ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ Y1 అనమాట దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం బాక్స్ పైన మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ Y1 అని రాసి ఉంది యూట్యూబ్ ప్రైమ్ వీడియో సోనీ Z5 అండ్ అన్ని రకాల ఓటీటీ యాప్స్ అండ్ సైడ్కి కూడా మీకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్టింగ్లీ దీంట్లో డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ ఉందంట అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా బాక్స్ మీద ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏముంటుంది దీన్ని సెటప్ చేసి మొత్తం చూద్దాం బాక్స్లో మనకి ఆబ్వియస్గా ఒక టీవీ ఉంటుంది జస్ట్ లైక్ ఒక మానిటర్ లాగా ఉంది అండ్ దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ రిమోట్ కంట్రోల్ దీనికి సంబంధించిన సెల్స్ స్క్రూస్ అండ్ మనకి రెండు లెగ్స్ ఉంటాయి మన టేబుల్ మీద పెట్టుకోవడానికి అండ్ ఇంట్రెస్టింగ్లీ మనకి వాల్ మౌంట్ కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా బ్రాండ్లు ఇది మిస్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం కనీసం ఇదన్నా ఆఫర్ చేస్తున్నారు కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట సో ఫైనల్గా ఇది మనకి టీవీ సో టీవీ కూడా ఓపెన్ చేసేసి దీన్ని సెటప్ చేస్తాను మొత్తానికి అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ నేనైతే ప్రజెంట్గా టేబుల్ మీదే అరేంజ్ చేశాను లెగ్స్ ఎక్కించేసాను దీనికి వాల్ మౌంట్ కూడా ఇస్తున్నారు ఇంట్రెస్టింగ్గా ఆ వాల్ మౌంట్తో మీరు వాల్కి అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టీవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీని సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఆడియో చాలా లౌడ్గా ఉంది ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ స్క్రీన్ క్వాలిటీ కూడా పర్లేదు బాగుంది మరీ ఎక్కువ బ్రైట్గా అయితే లేదు చిన్న చిన్న రూమ్స్కి అండ్ షాప్స్కి మాత్రం ఇది బాగా సూట్ అవుతుందన్నమాట అండ్ దీంట్లో ఇంటర్ఫేస్ కూడా వెరైటీగా ఉంటుంది ఇది ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ కాదు ఇది ఒక లైనక్స్ బేస్డ్ యూఐ అనుకుంటా సో దీంట్లో అన్ని యాప్స్ అయితే వీళ్ళు హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేస్తుంటాయి సింపుల్గా చెప్పాలంటే దీన్ని ప్యాచ్ వాల్ యూఐ లాగా వీళ్ళు డిజైన్ చేశారు హోమ్ స్క్రీన్ మీద అన్ని యాప్స్ ఉంటాయి తర్వాత మీకు మూవీస్ ట్యాబ్ ఉంటుంది తర్వాత మీకు వెబ్ సిరీస్ ట్యాబ్ ఉంటుంది తర్వాత షార్ట్స్ ట్యాబ్ ఇంకా ట్రెండింగ్ ట్యాబ్ ఇలా రకరకాల ట్యాబ్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు అంటే అన్నీ మనకి ఈజీగా స్క్రీన్ మీద కనిపించేలాగా వీళ్ళు సెట్ చేశారనమాట జస్ట్ లైక్ ప్యాచ్ వాల్ యూఐలాగా నాకైతే దీంట్లో అనిపించింది అది మాత్రం చాలా బాగుంది అండ్ దీనికి పోర్ట్స్ విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ కొన్ని పోర్ట్స్ ఉంటాయి మీకు రెండు HDMI పోర్ట్లు ఇచ్చారు అండ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ ఆప్టికల్ ఇన్పుట్ ఉంది అండ్ డిష్ టీవీకి సంబంధించింది పోర్ట్ ఉంది అండ్ రెండు USB పోర్ట్స్ ఇచ్చారు అండ్ AV కి సంబంధించిన పోర్ట్స్ అయితే రెండు సెట్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోర్ట్స్ అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు అండ్ రైట్ సైడ్ మీకు కొన్ని బటన్స్ ఉంటాయి పుష్ బటన్స్ ఇవి పవర్ బటన్ ఛానల్ మూవింగ్ అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇలాంటివి కొన్ని బటన్స్ అయితే రైట్ సైడ్ వీళ్ళు ఇచ్చారనమాట అండ్ దీంట్లో యాప్స్ విషయానికి వెళ్తే యాప్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాప్స్ అయితే ఉన్నాయి ప్రైమ్ వీడియో ఉంది యూట్యూబ్ ఉంది సోనీ ఉంది అలాగే Z5 ఉంది హంగామా ఉంది హీరోస్నో ఉంది ఇలాంటివి అన్ని యాప్స్ అయితే వీళ్ళు యాప్ స్టోర్లో ఇచ్చారు అయితే దీంట్లో మిస్ అవుతున్న రెండు పాపులర్ యాప్స్ ఏంటంటే హాట్స్టార్ అలాగే ఆహా ఇవి రెండైతే దీంట్లో లేవు మేబీ మరి ఫ్యూచర్లో తీసుకొస్తారా లేదని మాత్రం గ్యారంటీ అయితే లేదు ఇవి రెండైతే దీంట్లో లేవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ వీడియో క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం వీడియో క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేస్తారు కదా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కాబట్టి యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది సో సింపుల్ రెస్పాన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఇస్తుంది సో చెప్పాను కదా ఇది ఎవరికి సూట్ అవుతుందంటే ఒక సెకండరీ టీవీని బెడ్రూమ్లో పెట్టుకోవాలి తక్కువ బడ్జెట్లో కావాలి అలాగే చిన్న చిన్న ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో చిన్న చిన్న గదుల్లో ఉండే స్టూడెంట్స్ కావచ్చు బ్యాచిలర్స్ కావచ్చు ఇలా ఎవరైనా దీన్ని కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వచ్చు అండ్ ముఖ్యంగా షాప్స్కి మాత్రం ఇది బాగా సూట్ అవుతుందన్నమాట షాప్స్లో మనకి పైన అరేంజ్ చేస్తూ ఉంటారు కదా అలా ఇది పెట్టుకోవచ్చు చాలా బాగానే ఉంది దీంట్లో అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి క్రోమ్ కాస్టింగ్ కూడా ఉంది దీంట్లో నేను నా దగ్గర ఉన్న ఫోన్తో వీడియోని క్యాష్ చేసి చూశాను అది కూడా వర్క్ చేస్తుంది ఫాస్ట్గానే ఉంది అండ్ దీంట్లో సింగిల్ బ్యాండ్ వైఫై ఉంటుంది మీరు వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు రిమైనింగ్ అన్ని ఫీచర్స్ దీంట్లో ఇస్తున్నారు ల్యాన్ పోర్ట్ కూడా ఉంది మానిటర్ లాగ్ కూడా దీన్ని HDMI పోర్ట్ దాకా మీరు వాడుకోవచ్చు అనమాట బాగానే ఉంది ఒక లుక్ అయితే వేయండి సో ఇది ఇన్ఫినిక్స్ టీవీ Y1కి సంబంధించిన డీటెయిల్స్ వీడియో ఎంత లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండీ దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్